హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్ ఇవాళ సుప్రీంకోర్టు ఒక దళిత విద్యార్థికి అండగా నిలిచింది అంటే అతనికి అనుకూలంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పునిచ్చిన వారు డివై చంద్రచూడ్ ఏఎస్ బోపన్నెల్ ధర్మాసనం ఈ తీర్పు వివరించడం జరిగింది అసలు ఈ తీర్పు నేపథ్యం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో జేఈ మెయిన్స్ పాస్ అవ్వటం జరిగింది ఆ పాస్ అయిన వ్యక్తి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున సర్టిఫికెట్స్ను వెరిఫికేషన్కి వెళ్ళటం జరిగింది ఆ వెరిఫికేషన్ జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ వెబ్సైట్లో అతని డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేయడంతో పాటు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది అయితే ఇతను అప్లోడ్ అయితే చేశాడు కానీ ఫీజు పే పే చేయడంలో కొంత ఆలస్యం జరిగింది ఎందుకంటే అతని అకౌంట్లో సరిపడే అమౌంట్ లేకపోవడంతో వాళ్ళ అక్క దగ్గర నుంచి అతని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం తర్వాత ఫీజు పే చేసే సమయంలో కొంత ఆలస్యం జరగడంతో అతని ఫీజు నిరాకరించబడింది అంటే ఫీజు వెళ్ళలేదన్నమాట సరైన సమయానికి అయితే అక్టోబర్ ముప్పై తారీఖు అతను తిరిగి మళ్ళీ ప్రయత్నం ప్రయత్నించి సైబర్ అంటే సైబర్ సిబ్బంది ద్వారా కూడా ఇతను ఆ ఫీజు చెల్లించాలని ప్రయత్నించినప్పటికీ ఆ ఫీజు అతనికి అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఫీజు సకాలంలో చేరలేదు అయితే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఇతను డైరెక్ట్గా ఐఐటి కరగ్పూర్కి వెళ్ళి అతను ఫీజు పే చేయాలని ట్రై చేసినా కూడా అతనికి అలాంటి అక్కడ ఎలాంటి ప్రయోజనం కూడా జరగలేదు ఎందుకంటే వాళ్ళు ఫీజు అంతా కూడా ఆన్లైన్లోనే తీసుకోవాల్సి ఉంటుంది మేము ఇక్కడ ఫీజు తీసుకోమని చెప్పడంతో అతను సీటును అంటే ఐఐటి బాంబేలో సీటు మంచి ర్యాంకు సాధించి కూడా సీటు కోల్పో తున్న పరిస్థితుల్లో అతను బాంబే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది తనకు న్యాయం చేయాలని అయితే బాంబే హైకోర్టు కూడా అన్నిటిని పరిశీలించి ఇది అంతా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కేసును డిస్మిస్ చేస్తున్నామన్న ఉద్దేశంతో వాళ్ళు డిస్మిస్ కూడా చేయడం జరిగింది అప్పుడు ఈ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన ముంబై సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు మొత్తం ఎవరు అంతా పరిశీలించిన తర్వాత సాధారణంగా దళితులు అనే వాళ్ళు ఒక ఐఐటిలో సీట్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం వాళ్ళు సాధించిన తర్వాత వాళ్ళని ఇబ్బందులకు పాల్ చేయడం అంటే టెక్నికల్ ఇక్కడ కేవలం ఒకరోజే పేమెంట్ డిలే అయిపోయింది మిగతా ఆయన కూడా టెక్నికల్ రీజన్సే ఉన్నాయి ముప్పై తారీఖు టెక్నికల్ రీజన్సే అక్టోబరు ముప్పై ఒకటో తారీఖు కూడా టెక్నికల్ రీజన్స్ వల్ల అతను ఫీజు పే చేయలేకపోయాడు అయితే ఇదంతా గమనించినటువంటి సుప్రీంకోర్టు ఇట్లా ఇలా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు మంచి ర్యాంకు పొందిన విద్యార్థి కేవలం డబ్బులు లేదు అనే నెపంతోనే అతని సీట్ని నిరాకరించడం సమంజసం కాదు కాబట్టి ఖచ్చితంగా సీట్ ఇవ్వాల్సిందే అని ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి నూట నలభై రెండు ఆర్టికల్ ను తన విశిక్షణ అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఖచ్చితంగా అబ్బాయికి సీట్ ఇవ్వాల్సిందే అని ఇవాళ చెప్పడం జరిగింది అంటే మొత్తంగా మనం చూసినట్లయితే ఒక దళిత విద్యార్థికి సంబంధించి ఇది సుప్రీంకోర్టులో ఒక సంచలనాత్మకమైన తీర్పు అనేది చెప్పవచ్చు అంటే సోషల్ యాంగిల్ని కూడా దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని కూడా మనం చూడవచ్చు